హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ఈ 2024 ఎలక్షన్స్కి సంబంధించి మూవీ వర్గం మొత్తం కూడా పొలిటీషియన్స్లో దూరేస్తారని చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా మనకి బుల్లితెర సెలబ్రిటీ అయినటువంటి హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ కోసం చాలా వరకు క్యాంపెయినింగ్ చేశాడనమాట. నార్మల్గానే స్టేజ్ మీద పంచులు వేసినటువంటి ఆది ఒక్కసారి పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా వెళ్ళాలంటే మాత్రం ఆ పంచులు మనం తట్టుకోలేము. రీసెంట్గా మన కానీ గమనించినట్లయితే మొత్తం ఎలక్షన్ వేడి తగ్గడం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం పదవి ఇస్తారు. దానికి సంబంధించినటువంటి సంతకాల వరకు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో ఇటువంటి సందర్భంగా ఏంటంటే మొత్తం అంటే క్యాంపెయినింగ్ చేయడానికి వచ్చినటువంటి సీరియల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సినిమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ అలాగే ఈ బుల్లితెర జబర్దస్త్ నటులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకా వాళ్ళ ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో రీసెంట్గా మనకి శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించినటువంటి ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో యాజ్ యూజువల్గా హైపర్ అది పంచులు ఉంటాయి, ఇది కామన్ మనకి. సో ఈ స్కిట్కి సంబంధించినటువంటి ప్రోమోనే మనకి రీసెంట్గా రిలీజ్ చేశారు. దీంట్లో హైపర్ అది పంచులు కాస్త హీట్ ఎక్కిచ్చాయనే చెప్పాలి. సో ఈ స్క్రిప్ట్లో ఈ రిలీజ్ అయినటువంటి ప్రోమోలు ఏంటంటే రింగ్ రియాజ్ వచ్చేసి నాన్న నా రింగు పోయిందంటే నీ వల్ల నెల్లూరే పోయింది అనేటటువంటి ఒక పంచ్ చేస్తాడనమాట. సో ఈ పంచ్ ఏంటంటే నాట్ ఓన్లీ అంటే రియాజ్కి మాత్రమే కాదనమాట, ఇక్కడ ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఒక పంచ్ చేస్తాడేమో అనిపించింది. అండ్ దాంతోపాటు తోడుగా రేపు నాకు ఎగ్జామ్ ఉంది నాన్న, ఇంగ్లీష్ ఎగ్జాము అని అనగానే వెంటనే ఎన్ని మార్కులు, 11 మార్కులు వస్తాయని అడుగుతాడు. అంటే ఇండైరెక్ట్గా ఆ పార్టీకి, ఆపోజిట్ పార్టీకి ఎన్ని సీట్లు అయితే వచ్చాయో దాని ఒక పంచ్గా ఒక సెటరికల్గా చెప్పాడు అనమాట హైపర్ అది. ప్రజెంట్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అంటే ఎవరైతే అపోజిషన్ పార్టీకి ఇష్టం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి సోషల్ మీడియాలో చెప్పి ఫుల్ వైరల్ చేసేస్తున్నారు. యాక్చువల్గా స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు, బట్ ఎక్కడ గట్టిగా నవ్వితే మళ్ళీ ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయని అందరూ ముసిముసి నవ్వులు అయితే నవ్వుకున్నారు అనమాట. ప్రెజెంట్ ఈ ప్రోమో అయితే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. సో హైపర్ అది గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి స్టేజ్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలు. ఒకప్పుడు మనకి బండ్ల గణేష్ కనిపించారు భక్తుల్లాగా, దాని తర్వాత ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి నిజమైన భక్తుడు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా హైపర్ అది అనే చెప్పుకోవచ్చు. సో ప్రెజెంట్ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క ప్రోమో చూసినప్పుడు మీకేమనిపించింది, లేదంటే ప్రెజెంట్ ఏపీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఈ పంచులు విన్నప్పుడు మీకు ఎలా అనిపించిందో మీ రియాక్షన్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.